ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించాను. ఆ వచనాన్ని మీరందరూ బైబిల్లో పరిశోధనాత్మకమైన దృష్టితో ఆలోచించాలని మనవి. దేవుడు తండ్రి 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించాను. తన పిల్లల కోసం ఆయన పడిన కష్టం విశ్వాన్ని కలిగించటంలో అది తన పనిగా భావించినట్టు మీకు అక్కడ వ్రాయబడింది. చూడండి, ఈ విశ్వంలో ఇన్ని కోట్ల నక్షత్రాలు మన కొరకు కావాలని, ఆయన కొరకు కాదు. సూర్య కుటుంబం కూడా మన కొరకే కావాలి, ఆయనకు అవసరం లేదు. ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత మహా ఉన్నతమైన రూపాన్ని కలిగిన వారాయన మన తండ్రి. ఆయనకి ఈ విశ్వంలో ఉన్నది అవసరం లేదు. తన పిల్లలను పరలోకంలోకి చేర్చాలని, పరలోకానికి చేర్చటానికి ఒక పరీక్ష నిర్వహించిన తరువాతే పరలోక ప్రవేశాన్ని ఇవ్వాలని దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని ప్రారంభ దినం నుండి చెబుతున్నాను. అనాది సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునుపే దేవునిలో ఉన్నవారు మీరంతా. దేవుని చిట్టలో, దేవుని గ్రంథములో ఉన్నవారు మీరంతా. మీరెవరు అనామకులు కారు, అనాథలు కారు. మీరు చాలా గొప్పవాళ్ళండి మీరంతా. ఎందుకంటే మీరు కావాలని, నేను కావాలని ఆయన కోరుకున్నది ఇప్పుడు కాదండి, ఈనాటి మాట కాదు. జగత్తు పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయిందని మనం అనుకుంటే, జగత్తు పుట్టక ముందే నువ్వు కావాలని దేవుడు కోరుకున్నాడు అంటే, ఆలోచనలో సృష్టి కంటే ప్రథముడవు, ఆలోచనలో దేవునికి నువ్వే ముందటివాడవు. నీ కొరకు చేయబడిన ఈ ప్రకృతి, ఈ ప్రకృతిలోనివన్నీ మీకు ఇష్టమని మర్చిపోకండి. ఈ నడినెత్తి నుండి అరికాల వరకు ఉన్న అవయవ నిర్మాణం ఉందే, వాటికున్న అవసరతలున్నాయే. ముక్కు ఎన్నో వాసనలు చెప్పగలదు. పోనీలే, ఏదో ఒక వాసన పెట్టేద్దాం, వాళ్ళే పీల్చుకుంటారు అని దేవుడు చేశాడా మనల్ని? ఆయన ప్రకృతిలో ఎన్ని సువాసనలను పుట్టించాడో, కలిగించాడో, అన్ని సువాసనలను ఆస్వాదించగలిగిన నాసికను దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. వాసన రాగానే అది మల్లె పువ్వుదా, గులాబీ పువ్వుదా, సన్నజాజిదా, చామంతిదా, ఎలా చెప్పగలుగుతున్నారు మీరంతా? అందరికీ ఉన్నదే ఒకే ముక్కు. ఆ ముక్కులో మరి ఆ లోపలి చర్మం, ఆ సెన్సర్స్ అంటారు దాన్ని, ఎలా చెప్పగలుగుతున్నాయి? ఏ మనిషి అయినా బొమ్మను యథాతథంగా చేయగలడేమో, కానీ ఈ గుణాలను మాత్రం చేయలేడు. మనిషి ఎంత అందమైన బొమ్మను చేయగలడు, కానీ దానికి వాసనలు చూసే శక్తిని తేలేడు. ఒకే చిన్ని నాసికలో ఇన్ని వాసనలు చూడగలుగుతున్నాము అంటే, ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే,
మీకు ముక్కు ఇవ్వక ముందే ముక్కుకు కావలసినవన్నీ దేవుడు చేశాడు. ఇచ్చేవి ఎన్ని స్వరాలు, ఎన్ని శబ్దాలు. ఇది వీణ స్వరం అంటాడు, ఇది సితారా స్వరం అంటాడు, ఇది పిల్లన గ్రోవి శబ్దం అంటాడు. అంటే ఎన్ని స్వరాలు చెప్పగలదా ఈ చెవి? ప్రకృతిలో ఎన్నో స్వరాలు పెట్టాడు కనుకనే ఆ స్వరాలను విని ఆనందించగలిగే ఒక చక్కటి చెవులను దేవుడు నీకు చేశాడు. ఏమండి? నాలుక. నాలుక ఒకటేనండి, అదేం రంగులు మార్చదు, రూపాలు మార్చుకోదు. అది ప్రకృతిలో ఎన్ని రుచులు పెట్టాడో, ప్రకృతిలో ఎన్ని రుచులు పెట్టాడో ప్రతి రుచిని కూడా చూ ఇలా నోటులో పెట్టగానే చెబుతుంది అది. ఇక నడినెత్తు నుండి అడికాల వరకు ఒక్కో అవయవం గురించి చెప్పుకుంటూ పోతే అద్భుతం అండి. మనం అడిగామండి, దేవుడా నాకు ఒక నాలుక ఇచ్చావు, మంచి మంచి రుచులు పెట్టవా అని ఎప్పుడైనా అడిగారా మీరు? దేవుడా నాకు మంచి ముక్కు ఇచ్చావు, మంచి మంచి వాసనలు చూపించవా అని ఎప్పుడైనా మీరు అడిగారా? అందుకే ఒక మాట రాశాడు మత్తయి సువార్త 6:8 చూడండి ప్రియులారా, మీరు మీ తండ్రిని అడగక మునుపే, మీ తండ్రి అయిన పరలోకపు తండ్రి నన్ను అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో, మీకు అవసరమైనవేవో ఆయనకు తెలియను. నాకు తెలీదా అన్నాడు ఆయన. నాకు తెలీదావన్నీ ప్రియులారా, ఈ మాట ఎంత అద్భుతం అండి. ఈరోజు ప్రకృతిలో నీకు అవసరమైనవన్నీ చేశాడు, నీకు అవసరమైనవన్నీ చేసి అది ఎవరి పని అంటున్నాడు ఎబ్రీ పత్రిక 4:4? నీకు అవసరమైనవన్నీ పనులు ఆయన చేసి దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి అంటున్నాడు. చూడండి, మీకోసం అతను పడిన పను, అతను చేసిన పనులు కష్టం తన కష్టంగా భావించుకున్నాడు. ఎవరన్నా చెప్పారా అండి దేవుడు తన కార్యములన్నీ ముగించుకుంటాడు మనకెందుకులే అనుకుంటున్నారా? పని ఎవరైనా దేవుడు తన కార్యాలు ఇవన్నీ ఆయనకెందుకండి? ఇవన్నీ నీ పువ్వులు అవసరమా ఆయనకి? నీ పువ్వులు ఏమైనా అవసరమా? వద్దు. నీ పళ్ళు ఏమైనా తెమ్మన్నాడు ఆయన నిన్ను? పలహారం ఏమైనా తెమ్మన్నాడా? లేదే. నీ పువ్వులొద్దు, నీ కాయలొద్దు, నీ పళ్ళొద్దు, మరి ఏం కావాలి తండ్రి? నువ్వు కావాలి, నువ్వు కావాలి. ఇవన్నీ నేను నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇవన్నీ అనుభవించే నువ్వు నా కోసం బ్రతకాలి, నువ్వు నా కోసం బ్రతకాలని, నన్ను అర్థం చేసుకోవాలని, నా కష్టాన్ని, నీకిష్టమైన వాటన్నిటినీ నా కష్టంతో నా పనిగా చేశాను అన్నాడు దేవుడు. ఇక్కడ ఇంకొక మాట ఈ వాక్యంలో ఉందండి, విశ్రాంతి తీసుకున్నాడు అని ఉంది కదండి. చివరికి వెళ్ళేసరికి దేవుడు 7వ దినమందు తన పిల్లలు కార్యములు అనగా తన కార్యములన్నిటినీ ముగించి విశ్రాంతిలోనికి వెళ్ళాడు. ఏమండి 7వ దినం లోగా కాకపోతే 20వ దినంలోగా చేసుకోవచ్చు కదండి ఆయన. 7వ దినంలోగా 6 దినాలకు మొత్తం పూర్తి చేసేసుకోవాలండి, పుట్టించినోడు ఆయనే కదా. ఓ 10 రోజులు ఎక్కువ తీసుకోవచ్చు కదా, ఒక 20 రోజులు ఎక్కువ తీసుకోవచ్చు కదా అనుకుందాం మనం. ఎవరండి ఆయన్ని అడిగేవాళ్ళు? నువ్వెందుకయ్యా 6 రోజుల్లో ముగించావు, 3 రోజుల్లో ముగించవచ్చు కదా, 10 రోజుల్లో ముగించవచ్చు కదా అని ఆయన అడిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరే. మరి ఏంటి, ఎందుకు అలా చేశాడు? ఒక పంక్చువాలిటీని ఆయన ఎందుకు ఉపయోగించుకున్నాడు? అలసిపోయినంత వరకు పనిచేశాడు, ఆ టైంలోగా తన పిల్లల కొరకు అన్నీ చెయ్యాలని అనుకొని
తన పిల్లలకు ఆ కాలంలోగా అన్నీ ముగించాలనుకొని మీరు కావాలని మీరు రావాలని మిమ్మల్ని చేయాలని ఆయన అనుకున్న కాలానికి ఆయన చేసాడండి తన కొడుకును చూడడానికి అలా చేసిన ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాలా అండి వెళ్ళాడండి అంటే విశ్రాంతి ఎవరికి అవసరం చెప్పండి ఇప్పుడు మీరు రోజుకి తిని పడు నిద్రపోయేవాడికి విశ్రాంతి అవసరమా అండి రోజుకి తిని నిద్రపోయేవాడికి విశ్రాంతి అవసరమా లేదండి కష్టపడేవాడికి విశ్రాంతి అవసరం నీ కన్న తండ్రి విశ్రాంతి తీసుకున్నాడు అంటే కన్న తండ్రి నీ గురించి పడిన కష్టం విశ్రాంతి తీసుకోవలసినంతగా కష్టపడ్డాడు అది మీరు నోట్ చేసుకోవాలి దేవుడు కష్టం ఏంటి అనుకుంటున్నారా విశ్రాంతి తీసుకోవలసినంత కష్టమండి అయింది దేవునికి కష్టం ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా విశ్రాంతి తీసుకోవలసినంత కష్టపడ్డాడండి ఆయన ఎవరికోసం తన పిల్లల కోసం అండి తన పిల్లల కోసం నాలుగో అధ్యాయంలో ఎబ్రీ పత్రికలో నాలుగో అధ్యాయం 10వ వచనం ప్రారంభం చూడండి ఎందుకనగా ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి ఎవరి కార్యాలు మీ కార్యాలు తన అన్న దగ్గరల్లా మీరు పెట్టుకోవాలి దేవుడు మన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము మన కార్యములను ముగించి విశ్రమించాడు మన కార్యాలను ముగించాడు మన పనులన్నీ చేసేసాడు అలసిపోయాడు విశ్రాంతిలోకి వెళ్ళాడు ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మన పిల్లలు ప్రతిరోజు చదువుతున్నారు కదా ఏనన్నా ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా ఏ మీరు చంపేస్తారా చేయకపోతే 7వ దినంలోగా ఎవరికండి ఆయన సంజాయిషి చెప్పాలి 7వ దినంలోగా పూర్తి చేయాలన్న పదప్రయోగం చూడండి ఎంత చక్కని పదం ప్రతి పదములో మన మీద ఉన్న ఆయన ప్రేమ మీరు చూడాలి ఇక్కడ ఆయన ప్రేమ ఏమన్నాడంటే దేవుడు తాను చేసిన తన పని 7వ దినము లోగా పూర్తి చేసి అని ఉంచండి లోగా పూర్తి చేసి తర్వాత ఏమన్నాడంటే తాను చేసిన తన పని అంతటి నుండి అమ్మాయి ఆ పని అంతా అయిపోయిందండి నా పిల్లల కోసం అంతా చేసేసానండి దేవుని కష్టం మీకు తెలుసా అండి అమ్మయ్యా నా కొడుకు వస్తున్నాడండి నా కొడుకుని ప్రకృతిలో ప్రవేశపెట్టబోతున్నాను నా కుమారుడి భూమి మీద ఈ విశ్వంలో పెట్టబోతున్నాను ఈ పంచభూతాల మధ్య నా పిల్లల్ని పెట్టబోతున్నాను అమ్మయ్యా నా పని అయిపోయింది నా పని పూర్తి చేసేసాను ఏ రోజైనా మీరు మిమ్మల్ని పంపిన మీ కన్న తండ్రి పని చేశామనే తృప్తి ఏ రోజైనా మీరు పడ్డారండి పడ్డారా అమ్మయ్యా నా తండ్రి పని నేను చేసేసానండి అని ఎవరైనా పడ్డారా అండి అలా పడకపోగా ఏమంటాం తెలుసండి అమ్మయ్యా దేవుడు దేవాల పెద్ద పిల్లడికి పెళ్ళైపోయిందండి అమ్మయ్యా కూతురు కూడా పెళ్ళైపోయిందండి ఇల్లు కూడా కట్టేశానండి వెల్ సెటిల్డ్ అండి ఒక అమ్మాయి అమెరికాలో సెటిల్ అయిపోయింది అబ్బాయి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాడు నేను మరి అటు ఇటు చూసి శ్మశానంలో సెటిల్ అయిపోతాను అప్పుడు సంతృప్తి పడతావు నువ్వు న్యాయమైంది ఇది నీకు న్యాయమైంది ఇది నీకు న్యాయమా ఇది మనకు న్యాయమా చెప్పండి ఆయన మాట మన మాట ఆయన మాట ఏముంది దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినములో శ్రమించి అమ్మయ్యా విశ్రాంతి తీసుకున్నాడు తన పిల్లల కోసం అన్ని సమకూర్చాడు అనుకున్న టైంలో మీకోసం
మీది ఎంత ప్రేమ అండి. ఎక్కడ చెక్కుకున్నాడట మిమ్మల్ని? ఎక్కడ చెక్కుకున్నాడటండి? అరచేతిలో. అరచేతిలో కావాలా? అరచేతిలోనా? మాటవాడికి చూడాలంటే మంచి పొజిషన్ అదేనండి. నీ ముఖం కనబడాలంటే అరచేతిలో అద్దం పెట్టుకోవాలా, అందనా? అది అరచేతిలో అద్దం పెట్టుకుంటే నీ ముఖం బాగా కనబడుతుంది. అరచేతిలో నిన్ను పెట్టుకొని చూసుకుంటున్నాడు ఆయన. అరచేతిలో, అరచేతిలో నిన్ను నీ ఫోటో పట్టుకున్నాను, తర్వాత అటక మీద పెడతానన్నాడా? అరచేతిలో చిక్కుకున్నానన్నాడా? నీ ఫోటో నా చేతిలో నువ్వు జ్ఞాపకం వచ్చినప్పుడు చూసుకుంటాను. కుమారుడు ఎంతసేపు మాట్లాడు, పరస్ తీసినప్పుడు చూసుకుంటాం. మన శ్రీమతిని, మన పిల్లల్ని, ఏదైనా దేశం వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడప్పుడు మన పిల్లల్ని చూడాలనుకోండి, అప్పుడప్పుడు మన పరస్ తీసి మన పిల్లల్ని, లేదంటే మన టేబుల్ మీద పెట్టుకుంటాం భార్య ఫోటో, పిల్లల ఫోటో. ఎప్పుడు చూస్తాం? ఇంటికి వచ్చినప్పుడు, టేబుల్ మీద ఉన్నప్పుడు. ఎప్పుడైనా కాఫీ తాగడానికి క్యాంటీన్కి వెళ్ళి క్యాష్ తీసినప్పుడు, నీ పరస్ తీసినప్పుడు చూసుకుంటాం. కానీ దేవుడు నిన్ను ఎక్కడ చిక్కుకున్నాడట? తన అరచేతులు చిక్కుకున్నాడు. చిక్కుకున్నాడు, చిక్కుకున్నాడు. ఎంత ప్రేమ అండి మీ మీద ఆయనకి. ఏంటండి ఆ లవ్? ఏంటండి అది? ఆ లవ్ అనేది, ఆ లవ్. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా? దేవుడు లోకమును ఎంతో, ఆ లోకంలో నేను గొట్టంగా అనుకుంటావు. దేవుడు లోకమును ఎంతో అంటే లోకాన్ని కదా, నన్ను కాదు కదా, నేను మామూలు అనుకుంటావా? లేదండి, నిన్నే నిన్నే నిన్నే. దేవుడు నన్ను ఎంతో అనాలి నువ్వు. నన్ను ఎంతో ప్రేమించాడు దేవుడు. ఎంత ప్రేమించాడంటే ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే. ఇంకో మంచి మాట చూద్దామండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఆరు దినములలో చూడండి, ఎవరికండి వివరణ ఇస్తున్నాడు ఆయన? ఎవరికండి ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాడు ఆయన? ఎవరికండి? ఆరు దినములలో ఆకాశమును, భూమిని, సముద్రములలో ఉన్న వాటిలోని సమస్తాన్ని ఆరు దినములలో అనుకున్న టైంలో. ఏంటండి ఇంత సిన్సియారిటీ ఆయనకి? ఏంటండి ఆయన సిన్సియారిటీ? ఎంత పంక్చువాలిటీ అండి ఆయనది? ఎవరి కోసం అండి ఇదంతా? ఏంటండి కన్న తండ్రి అంత సంబరపడిపోతున్నాడు? దేవదూతలందరూ చూసి ఏమనుకుంటారండి ఆయన్ని? ఇలా చేస్తుంటే కోటాను కోట్ల మంది దేవదూతలు ఏమనుకుంటారండి? మంచివాళ్ళైతే పరలోక యుద్ధం జరగకముందు మంచి దూతలైతే ఏమనుకుంటారంటే, మన యజమానికి వారసుల గురించి చూస్తున్నారు కదా, యువరాజుల గురించి చూస్తున్నాడు కదా ఆయన, తన పిల్లల గురించి కదా చూసుకుంటున్నాడు ఆయన అనుకుంటా. అసూయపరులైతే యుద్ధం చేసిన వాళ్ళు మరి అసూయపరులే కదండి పరలోక యుద్ధం. వాళ్ళేమనుకుంటున్నారు? పొంగిపోతున్నాడరా, మన గురించి ఆలోచించటం లేదురా, మనల్ని పట్టించుకోవటం లేదు, ఇన్ని కోట్ల సంవత్సరాలు సపర్యలు అందించిన మనం పుట్టాకట వాళ్ళక సేవ చెయ్యాలట. ఇది విన్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14. దూతలందరూ ఆ మీద వచ్చిన చూడండి, చివరి భాగంలో ఉంటాయి దూతలు. దూతలందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోయే వారికి మీకు పరిచారం చేయ, ఆయన కుమారులకు కుమార్తెలకు రక్షణయను స్వాస్థ్యము పొందబోయే మీకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలే ఈ దేవదూతలు. మీకు మనకు సేవ చేయడానికి అండి వాళ్ళంతా. లాజర్ గారు చనిపోయారు, అనాది ప్రేత అనుకుంది సమాజం. సమాజం ఏమనుకుందండి? ఏట్రా ఈ దరిద్రుడు చచ్చిపోగా చచ్చిపోగా నా గుమ్మం ముందు చచ్చిపోయాడు అనుకున్నాడు ధనవంతుడు. ఏమండి ఎవరైనా మన ఇంటి ముందు చచ్చిపోతే ఆనందంగా ఉండగలవా? ఏమండి
ఇడియట్రా బాబు మన కొంప మీద మన ఇంటి ముందుకు వచ్చి చచ్చిపోయాడు. పోలీసులు వస్తారు, ఏమండి ఇల్లు ఎవరి దగ్గర, మన దగ్గరికి మన ఇంటి ముందు కదండి బాడీ ఉంది, అడుగుతాడు కారణాలు. మాకేం తెలుసు అయ్యా బాబు, మాకేం తెలిసింది, అన్ని సమస్యలు. లోకం దృష్టిలో చనిపోయిన లాజరు అనాథే కావచ్చు, కానీ పరలోకం నుంచి ఒక అద్భుతం జరిగిందండి. మీరు చూడండి అక్కడ లూకాసువార్త 16:22 లూకాసువార్త 16:22 ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలు వచ్చేటట్టు చూడండి. దేవదూతలు వచ్చేటండి. దేవదూతలు ఎక్కడి నుంచి? పరదైసుకు ఆహ్వానం పలకటానికి. అది ఎవరికి కనబడతారో దేవదూతలు? నిజముగా దేవుని కొరకు మరణించిన వారే వారిని చూడగలరు. మరి అనాథ ప్రేత దగ్గర ఏం జరుగుతున్నాయి డిస్కషన్స్? ఎలా చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు? అనాథ ప్రేత ఎక్కడో దగ్గర పడేయండి, లేదంటే మార్చురీకి పంపించేయండి గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆలో అవసరమైనవన్నీ కోసి పడేసి ఆ తర్వాత కాల్చి పడేస్తారు. లోకం దృష్టిలో నీవు నేను సమానం గుర్తించకపోయే ఒక అనాథ ప్రేతలో కావచ్చేమో, కానీ నువ్వు నిజంగా మరణించే నాటికి దేవుని బిడ్డవైతే దేవదూతలు వచ్చేం చేసేట? అబ్రహాము రొమ్మున అనుకుంటు, అబ్రహాము రొమ్మున అనుకున్నట్టు కథను తీసుకుని వెళ్ళిపోతున్నాయంట. రక్షణయను స్వాస్థ్యము పొందబోయే వారికి దేవదూతలు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఇవన్నీ ఆత్మలు, ఆత్మలు కోటాను కోట్ల దేవదూతల ఆత్మలు మనకు సేవలు అందించటానిక. అవును, ఎవరవని మనకు సేవలు అందిస్తున్నారు? సాక్షాత్తు సృష్టికర్త కన్న బిడ్డలు మీరంతా గనుక. మీరెవరో చెప్పమంటావా? మీరెవరో చెప్పమంటారా? ఆయన చేతే చెప్పిద్దామండి. ఆయన ఏమన్నాడో నేను మీకు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మీరెవరో చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చూడాలి మీరంతా. మీరు చీకట్లోనండి, చీకటిలో నుండి దుష్ట శక్తి అంధకారములో నుండి ఆశ్చర్యకరమైన దేవుని జ్ఞానమనే వెలుగులోనికి మీరు మిమ్మును పిలిచిన మీ కన్న తండ్రి గుణాతిశయములను ప్రచురము చేయాలని భూమి మీద మీరెవరో తెలుసా? ఏర్పరచబడిన వంశము, మొఘల వంశము కాదు, మౌర్యుల వంశం కాదు, చోళుల వంశం కాదు, ఏర్పరచబడిన వంశము, దేవుని వంశము. మీరు రాజులైన యాజక, రాజులు మీరే, యాజకులు మీరే, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనము మీరే, దేవుని సొత్తైన నా సొత్తు మీరే, నా సొత్తు మీరు అంటున్నాడు ఆయన. ఏమంటారు మీ పిల్లాడిని, మీ కూతుర్ని ఏమంటారు? నా బంగారు కొండ అంటారు. కొండ, బంగారం కొండ, నా వరాల మూట, నా వెండి గని. నీ కొడుకంటే నీకంత పిచ్చ, అన్నిటికంటే విలువైన వాడా? అవును, నీ కొడుకే నీకంత పిచ్చైతే నువ్వట దేవుని సొత్తట. మీరు నా సొత్తు అని ఆయన అంటే నువ్వు వద్దు, మాకు గ్రానైట్ సొత్తు, చలువరాళ్ళు సొత్తు, బంగారము మా సొత్తు, కరెన్సీ నోట్లు మా సొత్తు, ఏర్పరచబడిన వంశము కాదు, మాది కులము మేమో, మాలాళము మేమో, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, బురద వంటి వాడిని, బురదలోని దరిద్రపు పురుగు వంటి వాడిని. ఇదేనా నీ భాష? జోహారండి మీ ప్రార్థనకి. ఎవడు నేర్పాడో కానీ ప్రార్థనలన్నీ. నీవు నా సొత్తు అని ఆయన అంటే నేను నీ సొత్తు కాదు నాయన, నేను మాలవాడిని. అరే మన మాల పాస్టర్ వచ్చాడా? మన మాల పాస్టర్ని పిల్లండి మాలోళ్ళందరికీ, మాదిగోళ్ళందరికీ మాదిగి పాస్టరు, కమ్మ వాళ్ళందరికీ కమ్మ పాస్టరు.
ఏమంటే బేపన వాళ్ళందరికీ బేపన పాస్టర్ ఇదేటయ్యా ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ మీ కన్న తండ్రి ఎవరు మాలా మాదిగా సచ్చరా రెళ్ళ రాజా ఎవరు అసలు మీ తండ్రి ఎవరు ఏ కులానికి చెందినవాడు క్రైస్తవుడని చెప్పుకుంటావు బైబిల్ చేత పట్టుకుంటావు గుడికి వెళ్తావు డింకీ సెలవులు కొడతావు కూర్చుంటావు నిలబడతావు ఇంకా నువ్వు మాలోడును అని అనిపించుకుంటున్నావు యేసును ధరించుకున్న తర్వాత ఛే ఆ పేరు వింటే అసహ్యంగా లేదండి ఆయనేమంటున్నాడు ఏర్పరచబడిన వంశమయ్యా మీరు రాజులైన యాజక సమూహమయ్యా నా పిల్లలు మీరు పరిశుద్ధ జనమయ్యా నా పిల్లలు దేవుని సొత్తు నా సొత్తయ్యా మీకోసం కలిగించిన కోటాను కోట్ల నక్షత్రాల రహస్యం మీకు తెలుసా జాగ్రత్తగా వినండి చెబుతాను కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికిందో మీకు తెలుసు ఉంటుంది మీ జిల్లా వాళ్ళకి కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికిందో తెలుసా మీకు పరిటాల కృష్ణా జిల్లా మీ పక్కనే పరిటాల పొలాల్లో దొరికిందండి ఈ రత్నాలు రాసులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా మీకు అంతరిక్షంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి శకలాలు పేలిపోతున్నాయి నక్షత్రాలు పేలుతున్నాయి అందులో నుంచి వెలువడిన ధూళి కణాలు కొన్ని ఈ నేల మీద సముద్రంలో పడుతున్నాయవేనండి రత్నాలు నీకోసం కోటాను కోట్ల నక్షత్రాలు కలిగించి జాబిలిని పెట్టి పందిరిని చేసి నా కుమారుడు ఆనందించాలని ఆయన కోరుకుంటే పగిలిపోయిన నక్షత్రం గాజు మొక్కలు తవ్వుకొని రత్నాలు అవి దాచుకుంటున్నావు నువ్వు రోడ్డు మీద పడుకుంటున్నావు వాటి కోసం ఎన్ని యుద్ధాలు వాటి కోసం ఎన్ని కూనీలు వాటి కోసం ఎన్ని గందరగోళాలు చెప్పండి రా వీళ్ళకి ఏం అర్థమైంది దేవుడు నీకు అర్థం కాలేదండి సమాజానికి అర్థం కాలేదు ప్రియులారా ఆరు దినములలో లోగా ఆటాడుతున్నాడు ఆరు దినములలో నిర్గమకాండ 20:11 వచనం ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు చేశానంటున్నాడు మీకోసం ఎంత తపన మీకోసం ఎంత ఆలోచన మీకోసం ఎంత ఆవేదన ఇంత గొప్పగా ఆలోచించే తండ్రి మీకున్నాడన్న సంగతి ఈ ప్రపంచ క్రైస్తవులకు తెలుసా వాళ్ళ కొరకు ఆయన పడిన కష్టం తెలుసా ఈ భూమి మీద ఉన్నాయే అవన్నీ ఏమైపోతున్నాయో తెలుసా మిమ్మల్ని బ్రతికించడానికి ఏమైపోతున్నాయండి ఏమైపోతున్నాయి కోడిని కోసాయి అంటావు అంటే బాబు చచ్చిపోతుందండి బాబు మీకోసం దాని తల తెగ్గొట్టేసిన తర్వాత అది గెంతుతుంటే రక్తం కారుతుంటే ఒక మేక దాని తల తెగ్గొట్టిన తర్వాత అది గెంతుతుంటే ఆ తలలో ఉన్న కళ్ళు తెరుస్తూ మూసుకుంటుంటే అది అరుస్తుంటే శబ్దం ఆగిపోతే ఒక కూర మొక్కను కోస్తున్నావు ఒక కాయగూరను కోస్తున్నావు ఒక గొర్రెను కోస్తున్నావు ఒక కోడిని కోస్తున్నావు ఎందుకో తెలుసా నిన్ను బ్రతికించటానికి దేవుడు ప్రకృతిలో తన దైవత్వాన్ని పెట్టాడు తన రెక్కల కష్టాన్ని హరింపచేస్తున్నాడు చూడండి తన రెక్కల కష్టాన్ని హరింపచేస్తున్నాడు మీతో మీరు బ్రతకాలంటే నాయన అవన్నీ చావాలి కదా చావద్దా మరి అవి చావకపోతే నువ్వు చచ్చిపోతావు వరి కొయ్యవా కోతలు చెయ్యవా ధాన్యం ఆడించవా బియ్యం తెచ్చుకోవా వండుకొని తినవా నువ్వు తినాలి నువ్వు తింటే బ్రతుకుతావు మరి దేవుడా అవి చచ్చిపోతున్నాయి చావనే నాయన అవి చావాలి మీరు బ్రతకాలి గేదెల్ని ఆవులు మేపుతుంటారు కదండి పొలాల్లో ఎక్కడ తీసుకెళ్తారండి మీరు వరి నారు వేసిన తర్వాత ఏమండి మా ఆవులు వదిలేస్తున్నా మీ పంట అంతా తినేస్తాయంటే ఊరుకుంటారా యజమాని ఎవరి ఆవులు గేదెలు రావడానికి వీల్లేదు అక్కడికి ఒక ఆయన దగ్గరుండి ఆ గట్టు మీద గడ్డి మాత్రమే తిననిస్తాడు
పంట చేలలోనికి దిగనివ్వడు. ఎందుకంటే అది తన తనవలసింది. అది ఆవుదినెత్తి ఊరుకుంటాడండి, ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఏం పెడతావు దానికి? గడ్డి. గడ్డనే మరి దాని ధాన్యం ఏం చేసావు? ధాన్యం నాకు, మరి గడ్డి దీనికి. వెరీ గుడ్, మంచిది. ఈ ధాన్యంలో ఉన్న గింజ ధాన్యపు పొట్టు, పొట్టు దానికి, గింజ నాకు. బియ్యం కడిగిన తర్వాత వచ్చే ఆ వాటర్ కడుగు, కడుగు దానికి, అన్నం నాకు. అయితే అది ఒకటకు పోస్తా తీసుకుంటావా? అమ్మమ్మమ్మ పాలు పితకాలి నేను. అది పాస్ పోస్తే నీకు కావాలా? అమ్మ పద్దో దాని పాస్ కాదు, నాకు కావాల్సిందే పాలు. పనికిరానివన్నీ దానికి పెట్టావు, పనికొచ్చేది నీకు ఇస్తుంది. ఎవరు నేర్పించారు దానికి ఆ జ్ఞానం? ఆలోచించినప్పుడేనా? ఎవరు నేర్పించారు దానికి ఆ మహాజ్ఞానం? దాత, దైవత్వం. రోమిలకు రాసిన పత్రిక అదే బాబు చెప్పాడు మొదటి అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 ఆయన దృశ్యలక్షణం. ఆయన దృశ్యలక్షణం నీ ఆవులో, నీ గేదెలో, నీ మొక్కలో, అనగా ఈ పక్షిలో, ఆ చేపలో, ఆ నీటిలో, ఆ సూర్యునిలో, ఆ చంద్రుల్లో, ఆ నక్షత్రంలో, ఆకాశంలో. చూడండి మీరు ఆయన దృశ్య లక్షణములు. అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఏటపడుతుంది. నీ తండ్రి ఏంటో, ఆయన మనస్సు ఏంటో, సృష్టిలోని ప్రతి వస్తువుని, సృష్టిలోని ప్రతి జీవిని నువ్వు చూస్తే దేవుడు కనబడుతున్నాడు. వికసించిన గులాబీ దగ్గర కత్తిరో చాకో పట్టుకెళ్ళి కసక్కన కోసి తీసుకుంటున్నావే. ఆగు అంటదా అదే? ఆగు అంటే మళ్ళీ ఎల్లో మొక్క దగ్గరికి నువ్వు కోసుకోమ్మా, కోసుకో, కోసుకో. మొగ్గ, మొగ్గ కూడా కోసేసుకో. నేనొద్దా, నన్ను కూడా చంపే. నీ ఆనందం కొరకు నేను చచ్చిపోతాను, నీ ఆనందం కోసం నేను కాస్తాను, నీ కడుపు నింపటం కోసం కాయలు కాస్తాను, నీ కడుపు నింపటం కోసం పళ్ళును కాస్తాను, నీ కడుపు నింపటం కోసం సంపూర్ణమైన ఆహారం నీ పిల్లలకి నీకు ఇవ్వాలంటే పాలిస్తాను నేను. నేను మాంసమునవుతాను, నేను పాలునవుతాను, నేను తీపినవుతాను, నేను పులుపునవుతాను. ఇది ప్రకృతిలో కనిపించే పరమార్థం అండి. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దైవత్వమును జగదుత్పత్తి లోకం పుట్టక ముందు ఆయన రెక్కల కష్టాన్ని మీరు ఆలోచిస్తే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేట తల్లమగుచున్నది అంటున్నాడు. చూడండి, బలి కావద్దా? మరి బలి కావద్దా? నీ తండ్రి కలిగించిన రెక్కల కష్టాన్ని బలి చేశాడు అని నువ్వు అనుకుంటే ఇంకొక మాట చెప్తున్నాను. మన అందరికంటే ముందు పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన యేసును కూడా నీకోసమే చంపేసుకున్నాడు ఆయన. ఈరోజు మనం జీవం కలిగి ఉన్నామంటే కారణం కన్న తండ్రి చేతుల కష్టమే కాదు, కన్న తండ్రి కన్న తొలిచూలు కుమారుడు యేసును కూడా నీకోసం అర్పణ చేశాడు. ఎవరి మీద ఆయనకి కోపరాయమా? యేసు మీద, మీ మీద చెప్పండి, మీ మీదే. యేసు మీదే ఎక్కువ ప్రేమ ఉంటే యేసును మన కొరకు చంపేవాడు కాదు ఆయన. యేసును మనకంటే ఎక్కువగా ఆయన ప్రేమిస్తే యేసును ఆయన చంపుకోడు. నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు మహనీయుడు. మన కన్న తండ్రి ప్రేమ ఎంత గొప్పది! తన కన్న కొడుకునే మన కొరకు అర్పణ చేశాడే మనల్ని బ్రతికించటానికి. తన రెక్కల కష్టాన్ని అనుక్షణము నువ్వు చంపుకు తింటున్నావే నీ ఆకలిని తీర్చుకోవటానికి. ఆ కన్న తండ్రికి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన రుణాన్ని మీరు ఎలా చెల్లిస్తున్నారు తిరిగి? నిర్గమాకాండము 31:17 ఆరు దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి, చూడండి అక్కడ
ఆరు దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పని మాని అని పదం ప్రయోగించాడు చూడండి అక్కడ. ఏడవ దినమున పని మానేశాడు, ఎందుకంటే తన పిల్లల కొరకు తాను చేసిన పనులన్నీ పూర్తయిపోయాయి, పని మానేశాడు. విశ్రాంతి తీసుకున్నాడండి తండ్రి, తీసుకున్నాడు అమ్మయ్య, విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతిలోనికి ఇలాగ వెళ్ళాడో లేదో, ఎవరిని మృంగుదునో అని వెతకొచ్చు తిరుగుచున్న దుష్ట శక్తి, దానికివ్వని లోకాన్ని, అది పొందని పరలోకాన్ని, నిన్ను కూడా ఎలా వెళతావో ఎలా పోనిస్తానో చూస్తాను అని కత్తిగట్టి కట్టగట్టి దేవునిపై ఉన్న కోపాన్ని పరలోకం ఇవ్వలేదని యుద్ధంలో ఓడిపోయి గెంటి వేయబడిన దుష్ట శక్తి అమాయకులైన దేవుని పిల్లలను కాటేసింది. ఎవరిని మృంగుదునో అని అంతే ఆదాం పండుతున్నాడు. తప్పు చేశాడు, అంతవరకు చేసిన తన రెక్కల కష్టాన్ని మానవుడు చేసిన తప్పుతో ఏం చేశాడో ఒకసారి మీ రెండు కళ్ళతో చదవండి. ఆది కాండం మూడవ అధ్యాయం 17. ఆయన ఆదామును చూచి, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము ఈ నేల నా కష్టాన్ని నేనే శపిస్తున్నాను అన్నాడు చూడండి. ఎందుకండి ఇంత కష్టపడ్డాడు మహనీయుడు? మన కోసము ఇన్ని వందల కోట్ల సంవత్సరాల కాలములో ఎందుకండి ఇంత శ్రమ పడ్డాడు? తన మాట వినలేదే, తన కష్టాన్ని అతనే శపిస్తున్నాడు, నేలను శపించాను అన్నది చూడండి. శపించేశాడట. ఇక తన రెక్కల కష్టాన్ని ఏం చేయాలనుకున్నాడు? తన రెక్కల కష్టాన్ని ఏం చేయబోతున్నాడు? బూడిద చేయబోతున్నాడటండి. బూడిద, ఒరే పన్నీరంతా బూడిదలో పోసావు కదరా అంటాం ఎవరైనా సెంటు బాటిల్నే కింద ఉంపేస్తే. అదే కదండి 2 పేతురు 3:7 చదివించాను. ఇప్పుడున్న ఈ ఆకాశము భూమి నా రెక్కల కష్టమంతా భక్తి లేని నా పిల్లలు వారి తీర్పు నాశనము జరుగు వరకు అన్నాడంతే. భద్రపరచబడింది అగ్ని కొరకు ఆయన రెక్కల కష్టం భస్మం చేస్తున్నాడు. ఆయన అవునండి, ఆయనేనండి భస్మం చేస్తున్నాడు. ఎందుకు నాయన అంత కోపగిస్తున్నావు? నీ తోటలో పుట్టిన నీ వేసుకున్న మొక్క నీకు పళ్ళు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు పెంచుకున్న కోడి గుడ్డు పెట్టకపోతే ఏం చేస్తావు? నువ్వు వేసుకున్న అరటి చెట్టు గెల కాయకపోతే ఏం చేస్తావు? నరికేస్తాను ప్రభు, నేను అదే చేస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను మిమ్మల్ని ప్రేమించబట్టే నా ప్రాణం పెట్టాను. మీరు మీ సహోదరులను ప్రేమిస్తారా? అయితే ప్రాణం పెట్టండి. ప్రాణం అంటే మీ తల నరుక్కొమ్మని కాదు, మీ చేతులు నరుక్కొమ్మని కాదు, ఇందులో పడి చావమని కాదు. దేహానికి ప్రాణమైన రక్తాన్ని చెమటగా మార్చి దాని నుంచి వచ్చే కష్టాన్ని నీ తండ్రికి ఇవ్వు. నీ రెక్కల కష్టాన్ని ఈ పట్టణంలో ఉన్న అమాయకులైన సోదర సోదరి మణులకు దేవుని మనస్సును దేవుని కార్యక్రమాలను తెలిపే కార్యక్రమం ఏర్పాటు చేయి. అందుకు నీ రెక్కల కష్టం కావాలి. కిరాణా కొట్లో పనిచేసుకునేవాళ్ళు, మిఠాయి షాపులో పనిచేసుకునేవాళ్ళు, ఆటో రిక్షాలు తోలుకునేవాళ్ళు, చేతి రిక్షా లాగుకునేవాళ్ళు, చివరకు కాళ్ళు లేని ఆయన కూడా అండి ఈ సభల నిమిత్తం 1000 రూపాయలు ఇచ్చారంటే మీరు నమ్మాలండి. ఎందుకంటే ఆయన అదృశ్య లక్షణములు, నిన్ను ఈ లోకానికి పంపిన నీ కన్న తండ్రి అదృశ్య లక్షణాలు మరి నీలో కనిపించాలి కదా. మరి ఎలా కనిపిస్తున్నాయి? నీలో దైవం కనబడుతుందా? నిజంగా ఆయన దేవుడండి, దండం పెట్టాలి అంటాం చాలామందిని చూసినప్పుడు. త్యాగం అండి. ఈ పట్టణాన్ని కాపాడడానికి మీలో త్యాగాలు ఉన్నాయా?
నశించిపోతున్న ఈ సమాధాన్ని యేసు వైపు మళ్ళించడానికి మీలో త్యాగాలు ఉన్నాయా? అర్పణ 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 ఉందా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీరు బ్రతికుండగానే మీ శరీరములను ఆయనకు సమర్పించండి. ఈ సేవ మీకు యుక్తమైనది. సేవ చేస్తున్నారా? యేసు అన్న మాటలు వింటారా? యేసుక్రీస్తు కూడా చెప్పిన మాటలు వింటారా? లూకాసువార్త 2 కుమారుడు చెప్పాడు ఇందాక 49, లూకాసువార్త 2 49, మీరెలా నన్ను వెతుకుచున్నారు? మమ్మీ డాడీ యోసేపుతో మరియమ్మతో చెబుతున్నాడు, మీరెలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను పుట్టింది అందుకే కదమ్మా, మీరు పుట్టింది అందుకే కదమ్మా, మీరు ఎరుగరా? యోహాను సువార్త 5వ అధ్యాయం 36, యేసు అంటున్నాడు, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకిచ్చి ఉన్నాడో. చూడండి, అందులో నన్ను ఎందుకు పంపించాడు అనుకున్నారో తెలుసా? తండ్రి నాకు కొన్ని పనులు అప్పగించాడు, ఆ పనులు చేయటానికి నేను వచ్చాను. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ పని నాకు అప్పగించి ఉన్నాడో అంటున్నాడు. చూడండి, ఏ క్రియలు నాకు అప్పగించి ఉన్నాడో. 17వ అధ్యాయం 4వ వచనం యేసు ప్రభు అన్నమాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని తండ్రి భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చాను. అంటే ఇవన్నీ వినగానే మీరు ఏమనుకోవాలి? మీరు ఇందుకే పుట్టారండి. మైదానంలో ఉన్న మీరంతా, ప్రపంచంలో ఉన్న వారంతా, వాళ్ళందరికీ అది తెలీదు. మీరు తెలుసుకున్న దృష్టవంతులు, తెలియని దురదృష్టవంతులు వాళ్ళు. మీరు కూడా అందుకే, అది యేసు గురించి కదండి, మన గురించి కాదు అనుకుంటున్నారా? అది యేసుది కదా, మంద కాదు, మనం మన గురించి పుట్టామని మీరు అనుకుంటున్నారా? 139 కీర్తన 16, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి తండ్రి, నీ మింపబడిన దినాలు భూమి మీద ఎంతకాలం బ్రతకాలో, నీ మింపబడిన దినములు భూమి మీద నేను ఎంతకాలం బ్రతకాలో, ఆ దినములు ఒకటైనా ఇంకా నాకు రాకముందంటే, బర్త్డే జరగకముందే, బర్త్డే రాకముందే, నా తల్లి గర్భములో నేనున్నప్పుడే, నా దినములన్నీ కోట్లాను కోటాను కోట్ల సంవత్సరాల క్రిందట మేము కావాలనుకుని ఒక గ్రంథాన్ని రాచుకున్నావే, అందులో నా పేరుంది, అందులో నేను చేయవలసిన పనులున్నాయి, అందులో నేను భూమి మీద బ్రతకవలసిన దినములున్నాయి. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. కోటాను కోట్ల సంవత్సరాలు విశ్వం పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే నన్ను కావాలని కోరుకున్నావో తండ్రి? అవును. ఎలా? నీ దగ్గర ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో నా పేరుంది, ఆ పేరు ముందు నా వయస్సు ఉంది, భూమి మీద బ్రతకవలసిన కాలం, ఆ తరువాత ఆ కాలంలో నేను చేయవలసిన పనులున్నాయి. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి తండ్రి, నియమింపబడిన దినములలో ఒకటైనను నాకు రాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 30 ఏళ్ళు మీరు బ్రతకడానికి కారణమేంటో తెలుసా? భూమి మీద దేవుడు మీకు ఇచ్చిన ఈ కాలాన్ని, అతని కష్టాన్ని అర్థం చేసుకొని అతని కొరకు కష్టపడమని. మరెవరి కోసం కష్టపడుతున్నారు మీరంతా? ఏమంటే అక్కడ పనులు ఎక్కడున్నాయండి? మా దినములన్నీ రాయబడినట్టుగా ఉన్నాయి కదా అక్కడ, మా పనులు ఏమి లేవు కదా అనుకుంటున్నారా మీరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, ప్రామాణిక గ్రంథం అండి బైబిలు, మహాజ్ఞాన గ్రంథం. ఎంతవరకు మనల్ని ఎవరు మనకెవరు చెప్పలేదండి ఇవి. యేసు ప్రభు నమ్ముకో నీ రోగం పోద్ది, యేసు ప్రభు నమ్ముకో నీకు పిల్లలు పుడతారు, యేసు ప్రభు నమ్ముకో నువ్వు నిత్య జీవానికి పోతావు, ఇదేనండి చెప్తున్నారు. నీకేం పని లేదా? ఏం పని లేదు, ఎంజాయ్ ఎవ్రీడే. చూడండి అక్కడ బైబిల్లో ఏముందో, 2వ అధ్యాయం 10 ఎఫ్సి పత్రిక,
వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఆయన పనులు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నామని ఉందో చూడండి మీ బైబిల్లో. నేనేమో అబద్ధం ఆడుతున్నానా? వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన భూమి యందు పుట్టిన తరువాత మనము ఏమి చేయాలో అవి రాశాడు ఆయన. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారమై ఉన్నాము. పనికొచ్చావండి ఇక్కడికి పనికొచ్చావండి. ఇప్పుడు వెళదామండి హెబ్రీ పత్రిక 4:10 పరలోకానికి మీరు ఎప్పుడు వెళ్తారండి? దేవుడు తన కార్యములు ముగించి ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆ దేవుని యొక్క విశ్రాంతిలోనికి వెళ్ళాలనుకునే వారెవరైనా భూమి మీద తన కార్యములను ముగించి విశ్రమించవలెను. ఉందో చూడండి మీ బైబిల్లో. మనకేం పని లేదనుకుంటారు కదండి చాలామంది, మీరు పుట్టింది పని కోసం అండి. చూడండి ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చి చదువుతాను, ఆగండి. యేసు ప్రభు ఈ పరిచర్యలో దాదాపు 121,00,000 మంది ప్రజలు ఇప్పటి వరకు ఆశీర్వదించారు. కరపత్రం చదువుతున్నానండి, ఇక్కడే పంచారు మీకు. ఆగండి, యేసు ప్రభు ఈ పరిచర్యలో దాదాపు 120,00,000 మంది ప్రజలను ఇప్పటి వరకు ఆశీర్వదించారు. కుటుంబ సమస్యల గొడ్రాలితనమా, బుద్ధి జ్ఞానముల కొదువ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా, వ్యాధి రోగములతో బాధపడుతున్నారా? ఇవ్వండి కరపత్రాలు. చూసారా ఎలాట చెప్తున్నారు? ఇక మన కళ్ళు తెరిపించరండి వీళ్ళు. ఈ సమాజాన్ని దోచుకునే దోపిడు దొంగలు వీళ్ళంతా. దేవుని జ్ఞానాన్ని చెప్పకుండా దారి మళ్ళిస్తున్నారు వీడంతా. భూమి మీద పుట్టిన నీవు దేవుని కొరకు పుట్టావని, పని కోసం పుట్టావని నిన్ను మరిపించి నీకు పిల్లలు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, డబ్బిస్తాడు, సుఖం ఇస్తాడు, రండి అంటున్నారు. ఎంత మోసం అండి. అందుకే ఒక మాట రాశాడు బైబిల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇలాంటి వాళ్ళ గురించి ఏమి రాశాడో చూడండి బైబిల్లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తును నమ్మిన యెడల ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందము. ఉందా బైబిల్ ఉందా చూడండి, ఉందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నమ్మిన ఎడల, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల, నిరీక్షణ ఉంచిన ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యమై ఉందము. ఆగండి, కుటుంబ సమస్యల గొడ్రాలితనమా, బుద్ధి జ్ఞానముల కొదువ, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారా, వ్యాధుల రోగములతో బాధపడుతున్నారా? ఈ మాట చదివాను కదండి. ఇప్పుడు వీళ్ళు రాసిన మాటలు, ఇప్పుడు దేవుడు రాసిన మాట. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తును నమ్మితే నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. 60 ఏళ్ల కోసం ప్రభువు నమ్ముకుంటావా? నీ రోగాలు పోవాలని, నీ గుట్రాలతనం పోవాలని, నీ కష్టాలు తీరాలని అందుకే నువ్వు ఏం నమ్ముతున్నావు? చే, అలా అయితే యేసుక్రీస్తు ఎందుకు చచ్చిపోయాడు? అలా అయితే మొదటి నిబంధన సంఘం ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళంతా దెబ్బలుతున్నారు, వాళ్ళంతా ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ఒక స్టెఫెన్ ఎందుకు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు? ఒక యాకోబు ఎందుకు తన తలను కత్తితో నరికించబడ్డాడు? ఈ భూమి మీద మనం పుట్టింది ఎవరి కోసమో తెలుసా? 4:34 యోహాను సువార్త, 4:34 యోహాను సువార్త. యేసు వారిని చూచి నన్ను పంపిన నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుట, ఆయన పని తుదముచ్చుట నాకు ఆహారం. మీరెందుకు క్యారేజ్ తెచ్చారా నాన్న అంటున్నాడు చూడండి. మొదటి పేతురు 4:1-2 క్రీస్తు శరీరమందు శ్రమపడెను. మీరంతా క్రైస్తవులు, క్రీస్తును ధరించుకున్నారు, మీరు వినాలి మాట. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని
శ్రమలండి మనకు అన్ని శ్రమలు అని ఆయన అంటే మీకు శ్రమలు తీసేస్తాం రండి అంటున్నారు ఇల్లంతా. ఇది ఎక్కడ మాయబోదండి బాబు. యేసును నమ్ముకుంటే శ్రమలను ఆయన బైబిల్లో రాస్తే మీకు సమస్యలా అంటే ఇది క్రైస్తవుడు కాడా, వాడికి సమస్యలు లేవా? లేవంటే క్రైస్తవుడు కాదనే కదండి అర్థం. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల మొదటి పేతురు అదే అధ్యాయం 4:16 ఉంది. క్రైస్తవుడు ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక కష్టాలన్నీ పోవునట్లు ప్రార్థన చేయండి అని లేదు అక్కడ చూడండి. ఎవడైనను ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతను సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమ పరచాలి. కష్టాలు వచ్చాయి కనుక దేవుని మహిమపరచు, కష్టాలు తీసేయమని ప్రార్థన చేయడం కాదు. జాగ్రత్తగా ఉండండి.